ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న చిరకాల స్వప్నం నేడు వరించిందని నూతన మండలంగా ఏర్పడ్డ చౌటకూర్ గతంలో ఉమ్మడి పుల్కల్ మండలంగా ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు పుల్కల్ పోవాలంటే 35 కిలోమీటర్ల ప్రయాణం ఉండేదని, రోజంతా పని వేస్ట్ అయ్యేదని, కానీ ఇప్పుడు 14 గ్రామాలతో కలిసి చౌటకూర్ ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. నూతనంగా ఏర్పడిన చౌటకూర్ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు పోసనిపల్లి, చౌటకూర్, సారాపల్లి, సుల్తాన్పూర్, శ్రీ రామరెడ్డిగూడెం, కోర్పుల్ తాండా, జనాపల్లి, జంగాలిచేట్, చిట్రియాల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లి, వెండికోల్, శివంపేట ఈ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామం నుంచి 161వ జాతీయ రహదారి ఉండడంతో అభివృద్ధికి అన్ని విధాల కృషి అవుతుందని అంటున్నారు. అక్కడి ప్రజలు చౌటకూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయంగా మార్చేందుకు జిల్లా పాలనాధికారి హనుమంతరావుతో పాటు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి కూడా పర్యవేక్షించి నూతన మండల ఏర్పాటైన సందర్భంగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సంబంధిత గ్రామ ప్రజలు మండల ఏర్పాటు కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తపన తర్వాత ఇలాంటి మంచి పని తీసుకున్నందుకు రైతులతో పాటు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో, అంటే జనరల్ ఎలక్షన్లో కూడా మేము ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై కరుణతో అనుకో దయతో మా మండలాన్ని ప్రకటించడం నిజంగా కూడా కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా శాసనసభ్యుడు క్రాంతి కిరణ్ గారు కూడా దీన్ని మండలం కావడానికి చాలా కృషి చేశారు. ఎలక్షన్లో మాట ఇచ్చిన మాట ప్రకారమే మండలం వేయడం జరిగింది. మరి వారికి మరి మా పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారు కూడా ఈ మండలం కావడానికి జోగుపేట రెవెన్యూ కృషి చేశారు. మరి ఇది ఇచ్చినందుకు మంత్రి గారికి, జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మరి వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మండలం కావడం వల్ల ఎంత బెనిఫిట్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలు బిజినెస్ పరంగా అనుకోవచ్చు, అగ్రికల్చర్ పరంగా అనుకోవచ్చు, హైవే, నేషనల్ హైవే కూడా మా పక్క నుంచి పోవడం వల్ల మిగతా గ్రామాలకి, మా 14 రెవెన్యూ గ్రామాలకు కూడా రోడ్డు పక్క మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల వాళ్ళందరికీ సఫిషియెంట్గా 10 నిమిషాల్లో చౌటకూర్ రాగలుగుతారు.